పాకిస్తాన్లో గురువారం ఉదయం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తేజ్గమ్ రైలులో గ్యాస్ సిలిండర్ పేలడంతో 73 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతూనే ఉంది. పేలుడు సంభవించిన 3 బోగీల్లో సుమారు 200 మంది ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలో ఈ రోజు సచివాలయ సిబ్బంది పరిచయ కార్యక్రమం నిర్వహించారు. మండల పరిషత్ అధికారి లక్ష్మీపతి నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ సిబ్బందిని నియమించడం చాలా హర్షించదగ్గ విషయం అన్నారు. అలాగే రైతులకు అధికారులకు అవినాభావ సంబంధం ఉండాలన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, పుంగనూరు నియోజకవర్గానికి ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ డబ్బును సిమెంట్ రోడ్లకు, తార్ రోడ్లకు, కాల్వలకు, అలాగే గ్రామాలకు మంచినీటి సౌకర్యాలకు ఉపయోగించడం జరుగుతుందని, వాలంటీర్ల సహాయంతో కొత్తగా నియమితులైన సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరిగి గ్రామంలో ప్రతి కుటుంబంలో ఏవైనా సమస్య ఉంటే వెంటనే పై అధికారులకు తెలియపరచాలని మీ అందరికీ మనవి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధికారి లక్ష్మీపతి నాయుడు గారు, మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ గారు, అగ్రికల్చరల్ ఏవో సంధ్య గారు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి గారు, గేరిగిపల్లి భాస్కర్ రెడ్డి గారు, ఎక్స్ ఎంపీపీ నరసింహులు గారు మరియు సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీలో ఎక్కువ శాతం మన పుంగనూరు మండలంలో మనకి రోడ్లు కానీ ట్రైన్స్ కానీ శాంక్షన్ అయినాయి కాబట్టి వాటన్నింటినీ కూడా ఇంత ప్రాతిపదికన మనం అన్నీ కంప్లీట్ చేస్తే మళ్ళా తదుపరి ఏమైనా మిగిలితే అవన్నీ కూడా శాంక్షన్ అయ్యేదానికి ఉంటుంది కాబట్టి దానిపైన మీరందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి గ్రామ సచివాలయ ఉద్యోగులు కానీ వాలంటీర్లు కానీ ఇంజనీరింగ్ సిబ్బందితో మీరందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని అవన్నీ కూడా త్వరగా పూర్తి చేసుకునేదానికి మీరందరూ కృషి చేయాలి. అంతేకాకుండా మా ఇప్పుడు ఎవరివైతే మంత్రివర్యుల ఉద్యోగం నుంచి పేరు రాసి పంపించామో వారందరికీ కూడా ఒక విజ్ఞప్తి, ముందుటి మాదిరి ఏదో పనిచేస్తే బిల్లులు వస్తాయో రామో అనే సందేహం మీకు అవసరం లేదు. రేణిగుంటలోని పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేస్తున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేణిగుంట రూపురేఖలను మారుస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేణిగుంట అభివృద్ధి పనులు చేస్తామని వారంలో 2 రోజులు మా పార్టీ ఆఫీస్లోనే ప్రజల యొక్క సమస్యలు ఎమ్మెల్యేగా నేను, మా కుమార్తె పవిత్రరెడ్డి దగ్గరుండి చూసుకుంటామని, అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బాబు ఒక్కరొస్తాయండి, సరే రాపేసిందమ్మా, కూర్చుంటా రాపేసి. 2 రోజుల కింద ఉంటారు, మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా పనులు పనులు అన్ని పనులు కూడా 90% నేను 100% చేస్తానా చెప్పలేను. అబద్ధం నా దగ్గర మంత్రాలు లేవు, అబద్ధాలు చెప్పలేవు. 30 సంవత్సరాలు చేసి ఇప్పుడు చేసేస్తాను చెప్పలేవు. కొన్ని కొన్ని లేట్ అవుతాయి, చిన్నగా చేసుకొని పోతాం. మీకే సమస్య తీరకపోయినా కూడా, పవిత్రం కూడా చేయలేకపోయినా కూడా ఖచ్చితంగా నేను కూడా వస్తా. నేను కూడా వారానికి ఒక రోజు వచ్చి కూర్చుంటా, ఏదో ఒక టైం అంటే రోజంతా కూర్చోలేదు కాబట్టి ఏదో ఒక టైం అందరికీ పట్టాలి. ఇప్పుడు కూడా ఒకసారి ఫ్లైఓవర్ బాబు మహాకల్లి అలా మేము ఫ్లైఓవర్ ఇచ్చినా మాకు దాగాలేదు. మీరు ఇట్లాగా మా మిత్రులు లాయింగ్ గారు అలా 4 ఎకరాలు ఒక సైడ్ అన్నారు, ఆ 4 ఎకరాలు కూడా అలాంటివి చెప్పిన ఎంఆర్ఆర్ గారితో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా దాని కూడా 4 ఎకర్స్ కూడా ఇమ్మీడియట్గా ఈ ఎవరైతే ఫ్లైఓవర్ ల్యాండ్ మీరేమో మీ పేరు మర్చిపోయినా కాబట్టి అందరి సమస్యలు తీర్చేదనుకున్నాం. ఖచ్చితంగా ఏ పొందులో కూడా తీసుకోవాలి, రేణిగుంటలు ఎక్కడైనా కూడా గలం కలవాలి. అందరం కలిసి ఒక్కొక్కరిని డెవలప్ చేసుకొని మనకు ఇంకా 5 ఇయర్స్ టైం ఉంది, డెవలప్ చేసుకుంటూ పోతాం. కాబట్టి మీ సమస్యలు ఇంకేమున్నా కూడా దయచేసి ఎవరు లేదు చెప్పగలుగుతానంటే నేను ఎక్కడైనా ఉంటా, అవుతుందంటే చేయగలుగుతాం. ఏమైనా మైన 6 రోజులు చాలా మంది మాట్లాడారు కొన్ని సమస్యల మీద, ఇంట్లో ఉంటే చేయొచ్చండి. పైకైనా సమస్యలు ఉండాలా, మరీ వేరే సమస్య.